పొత్తుల పైన పవన్ కళ్యాణ్ తాజాగా కూడా వ్యాఖ్య చేశాడు. సో ఈ వ్యాఖ్యలో ఆయన సహజంగా రెండు ప్రశ్నలు, ఆంధ్రప్రదేశ్లో పొత్తులు అన్నట్టుతోనే టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంటుందా, బీజేపీ జనసేన టీడీపీతో కలుస్తుందా. సో బీజేపీ ఒకవేళ టీడీపీతో కలవనంటే జనసేన బీజేపీతో కలుస్తుందా, బీజేపీతోనే ఉంటుందా, లేదా బీజేపీతో తెగదెంపులు చేసుకుని టీడీపీ వైపు పోతుందా. ఈ మూడు ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ పొత్తుల్లో ఉన్న కీలక ప్రశ్నలు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోదు, కాంగ్రెస్ వామపక్షాలు బలహీనంగా ఉన్నాయి కనుక వాళ్ళు ఎవరితో పెట్టుకుంటారన్నది అప్రస్తుతం పెద్ద విషయం కాదు. అందువల్ల ఇప్పుడు పొత్తులపైన ఈ మూడు కీలక ప్రశ్నలు వేధిస్తూనే ఉన్నాయి. దీనిపైన చంద్రబాబు నాయుడు ఇటీవల బీజేపీతో పొత్తు పైన చెప్పాడు, అప్రాప్రియేట్ టైంలో సరైన సమయంలో చెప్తాను అని అన్నాడు. ఆయన పార్టీ కొలిస్తూ కూడా అదే చెప్తున్నాడు. దానికి రీజన్ ఏంటి అనేది నేను వివరంగా ఇంకో వీడియోలో చెప్పాను. బీజేపీ తేల్చడం లేదు గనక, బీజేపీ తేల్చక ముందే తొందరపడడం తెలుగుదేశానికి ఇష్టం లేదు గనక, బీజేపీతో పొత్తుకు జీబీఎల్ భాషలో చెప్పాలంటే టీడీపీ వెంపర్లాడుతోంది గనక చంద్రబాబు నాయుడు అప్రాప్రియేట్ టైం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పాడు, బీజేపీ వాళ్ళ రోడ్ మ్యాప్ కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని. ఆ తర్వాత అన్నాడు, రోడ్ మ్యాప్ ఎంతకు రాకపోతే నేను ఊరుకుంటానా, నా రోడ్ మ్యాప్ నేను చూసుకుంటానన్న అర్థమచ్చేలా మాట్లాడాడు. అందుకే ఆ తర్వాత బీజేపీ రోడ్ మ్యాప్ కొరకు ఆగకుండానే ఆయన తన రోడ్ మ్యాప్ను కాస్త క్లారిటీ ఇచ్చాడు, క్లియర్ చేశాడు. ఈ క్లియర్లో భాగంగా చంద్రబాబు నాయుడును కలవడము, టీడీపీ పట్ల సానుకూల వైఖరి వ్యక్తం చేయడం మొదలైంది. సో ఇప్పుడు తాజాగా వైసీపీ పాలన కన్నా టీడీపీ పాలన మేలు అంటూ పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చుండాలి అంటే, ఒకటి టీడీపీతో పొత్తుకు తాను ఇప్పటికీ సానుకూలంగా ఉన్నాను అని. అంటే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడతలేడు అనేక అనుమానాలకు ఇది కారణం కూడా అవుతుంది. ఎందుకంటే వార్తలు వస్తున్నది, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కలవకుండా జనసేన పైన ఒత్తిడి తెస్తోంది, పవన్ కళ్యాణ్ను నచ్చజెప్తోంది, బీజేపీ జనసేననే థర్డ్ ఫోర్స్గా ఉంటే భవిష్యత్తులో అవకాశాలుంటాయని. ఇంకొక టీడీపీ వర్గాల్లో అనుమానం ఏంటంటే, జగనే పవన్ కళ్యాణ్ను జనసేన టీడీపీతో కలవకుండా బీజేపీ నాయకత్వం ద్వారా, ముఖ్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం ద్వారా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నది టీడీపీ వర్గాలలో బలమైన నమ్మకం. కారణం ఏదైనా బీజేపీ ఇంకా తేల్చుకోకముందే జనసేన మాత్రం ఒక ఇండికేషన్ ఇచ్చింది, తాను టీడీపీతో వెళ్తాను, వెళ్ళటానికి సానుకూలమే అని. ఇటీవల అనుమానం వచ్చింది కనుక మరోసారి బహుశా చెప్పుండాలి. లేదు ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, ఒక ప్రశ్న వైసీపీ నుంచి రిపీటెడ్గా వస్తుంది, ఎందుకు జనసేన తానే ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ కోరుకోవడం లేదు, పవన్ అభిమానులు కోరుకున్న పవన్ కళ్యాణ్ ఎందుకు చంద్రబాబు నాయుడు సీఎం చేయదలుచుకున్నాడు, ఎందుకని టీడీపీ జనసేన కో వెనకాల దత్తపుత్రుడు ప్యాకేజీలు ఇలాంటి విమర్శలన్నీ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు విమర్శించిన సందర్భం ఉంది, లోకేష్ పైన కూడా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ చాలా విమర్శలు చేశారు. సో ఆ విమర్శలు చేసి కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడుతో ఎందుకు కలుస్తున్నాడు, దీని వెనకాల ప్యాకేజీలు ఉన్నాయి అని చెప్పి వైసీపీ అటాక్ చేస్తుంది. దీనికి ఆన్సర్ చెప్పే క్రమంలో కూడా వైసీపీని ఓడించడానికి టీడీపీని ప్రిఫర్ చేయడంలో ఉన్న లాజిక్ పవన్ కళ్యాణ్ చెప్పాడు. అందుకే టీడీపీ మేలు వైసీపీ కన్నా, అంటే టీడీపీ ప్రభుత్వంపై తాను గతంలో చేసిన విమర్శల్ని డిజోన్ చేసుకోకుండానే కంపారిటివ్లీ వైసీపీతో పోలిస్తే టీడీపీ మేలు గనక వైసీపీని ఓడించే వ్యూహం తాను చేపడతాను, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చేస్తాను అనే ఒక పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూను పవన్ కళ్యాణ్ చెప్పడం ఆయన ఉద్దేశం. అందుకే పవన్ కళ్యాణ్ టీడీపీ మేలు వైసీపీ కన్నా అని చెప్పడం. దాంతోపాటు నెక్స్ట్ రెండు క్వశ్చన్లు ఉన్నాయి, ఆ నెక్స్ట్ రెండు క్వశ్చన్లు బీజేపీతో సంబంధం ఉన్నాయి. సో బీజేపీ ఏం చేస్తుంది, పవన్ కళ్యాణ్ ప్రతిపాదిస్తున్నట్లుగా టీడీపీ జనసేనతో బీజేపీ కలుస్తుందా, లేదు అనుకున్నప్పుడు జనసేనను వదులుకుంటుందా, జనసేనను ఒత్తిడి తెచ్చి తనతోనే ఉంచుకుంటుందా,
ఇలాంటి ప్రశ్నలకు ఇప్పటికైతే ఆన్సర్ బహిరంగంగా లేదు. దీనికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన రిప్లై ఏంటంటే, ఎన్డీఏలో ఎవరు ఎప్పుడు చేరుతారనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది అని అన్నాడు. అంటే ఆయన ఎన్డీఏలో జనసేన ఆల్రెడీ ఉంది, ఇటీవల ఎన్డీఏ మీటింగ్కు కూడా పవన్ కళ్యాణ్ హాజరయ్యాడు. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరటానికి సిద్ధంగా ఉంది, అది పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. కానీ బీజేపీ ఎన్డీఏ టీడీపీని కలుపుకోవటానికి సిద్ధంగా ఉందా? ఈ ప్రశ్నకు ఇంకా ఆన్సర్ బీజేపీ నుంచి రావాలి. అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున సమాధానం చెప్పలేడు గనక, బీజేపీ సమాధానం చెప్పేంత వరకు వెయిట్ చేయదలుచుకున్నాడు గనక, ఆయన ఎన్డీఏలో ఎవరు చేరుతారు అనేది ఇప్పుడే చెప్పలేము, భవిష్యత్తే తేలుస్తుంది అని అనటానికి కారణమని. ఇక భవిష్యత్తులో మరి తేలిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, ఆ ప్రశ్నకి ఇప్పుడే సమాధానం చెప్పి రాజకీయంగా గందరగోళం చేసుకోదలుచుకోలేదు గనక ఆ ప్రశ్న కన్వీనియంట్గా అవాయిడ్ చేస్తున్నాడు. అందువల్ల ఎన్డీఏలో ఎవరు ఉంటారు భవిష్యత్తులో, ఎవరు ఉండరు, ఎవరిని కలుపుకుంటారు, ఎవరిని కలుపుకోరు, తేలినాక పవన్ కళ్యాణ్ తన నిర్ణయం జనసేన ఉండాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎన్నికల దగ్గర పడే సమయంలో డిసైడ్ అవుతుంది.